హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున కృష్ణా జిల్లాలో గన్నవరం శాసనసభ్యుడు వంశీమోహన్ గారు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో వెళ్తానని ప్రకటించిన తదుపరి రాష్ట్ర పార్టీ అధ్యక్షుని యొక్క ఆదేశానుసారం అతన్ని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజున వాస్తవంగా ఆయన నిన్న రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడేటటువంటి విధానం కానీ ఆయన అయ్యప్ప మాలలో ఉండి మాట్లాడినటువంటి పదజాలం కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చెయ్యకూడని పని అది. రాజకీయాలు కావాలనుకునే వ్యక్తులు మాట్లాడనటువంటి విధానం ఆయన మాట్లాడి చేయనటువంటి ఏ మనిషి మాట్లాడినటువంటి విధానాన్ని ఆయన అనుసరించాడు. ఇది కావాలని కొన్ని గ్రూపులకి ఆ కార్యక్రమాల్ని తెలుసుకున్నారు కానీ పూర్తిగా తెలుసుకోలేదు. దయచేసి నిన్న రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడినటువంటి విధానాన్ని ఒక నిమిషం మీరు కూడా గమనించండి. నేను అనేది ఏంటంటే ఇవాళ వంశీమోహన్కి పార్లమెంట్ సీట్ ఇచ్చింది తెలుగుదేశం. ఇందాక అన్నగారు చెప్పారు ఏం చూసి ఇచ్చారు అనేటటువంటిది చెప్పడం జరిగింది. ఆ తర్వాత గన్నవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలవర్ధన్ గారు ఉన్నప్పుడు అతన్ని పక్కన పెట్టి ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించటం, ఆయన గెలిచిన తరువాత మరలా మొన్న టికెట్ ఇచ్చి ఆయన తెలుగుదేశం పార్టీ మ్యాండేట్తో మరలా మొన్న గెలవటం, రెండుసార్లు శాసనసభ్యుడై ఇందాక మీరు ఈ క్లిప్పింగ్స్ చూసిన దాని ప్రకారం మేమంతా అనుకున్న ఆయన అప్పుడప్పుడు పేపర్లో కూడా వచ్చింది ఈ మధ్య కృష్ణా జిల్లా పార్టీ సహకరించలేదు అనేది. ఇది పత్యబద్ధం అండి. ఎందుకంటే వాస్తవంగా వంశీమోహన్ గారికి ఫోన్ ఎత్తే అలవాటు చాలా తక్కువ. నేను జిల్లా సమన్వయ కమిటీ మీటింగుల కోసమే 7-8 సార్లు ప్రయత్నం చేస్తే ఫోన్ ఎత్తరు. వాళ్ళ పిఏకి చెప్పి బాధ్యత నీది, కబురు అందలేదనే నెపం నా మీద మరలా రాకుండా నువ్వే అని చెప్పి ఒక సెక్రటరీకి చెప్పకుండా ఇద్దరికి చెబుతా. అలాంటి వంశీమోహన్ గారు ఈ రోజున పార్టీ నుంచి వెళ్తూ ఆయన కార్యకర్తలకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు, అన్ని కూడా అవాస్తవాలు. ఆయన మనసులో ఏదో ఉంది, దాన్ని కోసం ఇవాళ వైఎస్ఆర్ పార్టీలోకి ఆయన వెళ్ళటం తప్ప. వెళ్తే వెళ్ళు, రాజకీయాల్లో అవకాశవాదులు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు, నీతివంతులు ఉంటారు, నిజాయితీవంతులు ఉంటారు, దుర్మార్గులు కూడా ఉంటారు. కానీ ఇంత దుర్మార్గం చేయకూడదే. వెళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని అలాగే యువ నాయకుడు నారా లోకేష్ని మాట్లాడాల్సిన అవసరం నీకేమొచ్చింది? వాళ్ళు ఏమైనా నీకు అన్యాయం చేశారు మాట్లాడినటువంటి తీరు మీద. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా అన్నగారు అంటా మొదలుపెట్టి మాట్లాడకూడనటువంటి భాషతో ముగింపు. రాజకీయాలకి సమంజసం అని మేము అడుగుతున్నాం. ఇకపోతే జిల్లా పార్టీ సహకరించలేదని, అలాగే నన్ను తీసుకుని నారా లోకేష్ గారు, వంశీమోహన్ గారు ఆయన నియోజకవర్గాల్లో ప్రారంభోత్సవాలకు వెళ్ళినప్పుడు నారా లోకేష్ గారు సరాసరి చెప్పారు. ఆ రోజున ప్రెస్ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, తీసుకొస్తాం. కృష్ణా జిల్లాలో ఏ నియోజకవర్గానికి ఇవ్వనన్ని నిధులు వంశీమోహన్ గారు తీసుకున్నారు నారా లోకేష్ గారి దగ్గర నుంచి. ఇవాళ గుండి మీద చేసుకుని అయ్యప్ప స్వామి పాలలు వేసుకుని ఉన్నావు. గుండి మీద చేసుకుని ప్రమాణ పూర్తిగా చెప్పు. గన్నవరం నియోజకవర్గానికి 800 కోట్లు నువ్వు తీసుకెళ్ళి చక్కగా అభివృద్ధి చేశావు. అది ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కాదా? అంత సహకరించినటువంటి నేతల్ని నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, తప్పేం లేదు. ఇవాళ రాజకీయాల్లో చాలా సహజమైపోయింది, వెళ్ళండి, అది ప్రజలు చూస్తారు. కానీ ఇలాంటి మాటలు, దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడటం ఇది రాజకీయాల్లో ఉండాలనుకున్నా లేదా ఒక వ్యక్తిగా అలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు వంశీమోహన్ గారు, మార్చుకోండి. మార్చుకుంటే మానవత్వంతో మనం మిగులుతాం, లేకపోతే మనల్ని మనుషులుగా సమాజం గుర్తించదు. ఇంత దుర్మార్గమైనటువంటి వైఖరి మంచిది కాదు అని చెప్పి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అక్కడికి రావాల్సిన పైపు లేకపోతే నువ్వే అవ్వాలయ్యా.
ఆంతర్యమేంటి అంటే వంశీ మోహన్ గారు ఏం మాట్లాడినా ఎవరూ మాట్లాడకుండా ఉండాలి అనేటటువంటి ఏకైక లక్ష్యం తప్ప ఆ మాటల్లో అన్ని బండబూతులు చుట్టుకోవాల్సిన అవసరం లేదు అందుకే తెలియజేస్తున్నాం అయ్యా వంశీ మోహన్ గారు మీ రాజకీయం కోసం మీరు ఏ పార్టీలోకి వెళ్తారో ఎవర్ని ఏమని ఏ పార్టీలోకి వెళ్ళినా మీకు చలామణి అయితే చేసుకోండి మాకేమీ అభ్యంతరం లేదు కానీ ఈ విధానం మంచిది కాదు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను।